అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సబ్బవరంలో గల మదర్ చారిటబుల్ ట్రస్ట్కు తన జీవితాంతం సహాయ సహకారాలు అందిస్తానని ఎన్ఆర్ఐ గొంప వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మదర్ చారిటబుల్ ట్రస్ట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత గంగరాజు చేసిన సేవలు తనని ఎంతగానో ఇన్స్పిరేషన్ చేశాయని అంతకుముందు స్థానిక సర్పంచ్ డి ప్రసాదరావు మాట్లాడుతూ మదర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి తన వంతు సహకారాన్ని అందిస్తున్నానని తెలిపారు. అలానే రానున్న రోజుల్లో ట్రస్ట్ సొంత భవన నిర్మాణం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇలాంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో కూడా ఉన్నారు, కానీ ఎందుకు కొన్ని వందల గ్రామాలకు ఒకే తయారవుతున్నారు అనేటువంటి ఆ రోజు నేను చాలా బాధపడి అతనికి బయటకు వచ్చాను. కానీ ఈరోజు అన్నయ్య మరి చెప్పిన మాటల్లోనే అనేక మందికి ఆయన ఉపాధిని చూపించి వాళ్ళ కుటుంబాన్ని భవించడం కాకుండా 10 మందికి సహాయం చేస్తూ పేదవారి గుండెల్లో ప్రత్యక్ష దైవంగా కొలువైనటువంటి మహనీయుడికి మనకు అనుచరులను తీసుకొని ఆ రోజు కార్యక్రమంలో పరిణికాన బాబురావు గారు అని పెద్ద చేతుల మీదుగా మరి కొంతమంది పెద్దల చేతుల మీదుగా ఆ రోజు ఆ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఆ రకంగా స్టార్ట్ చేసి మరి దినదిన అభివృద్ధి చెంది ఎలా అంటే అది ఆ రోజు కనీసం 6 నెలలకి ఒకటైనా కార్యక్రమం చేయాలని చెప్పి అనుకున్నాను. ఆ రోజు అట్లాగే అనుకున్నట్టు 6 నెలలకు ఒకసారి మొట్టమొదటిసారిగా సంపూర్ణం కళ్యాణ మండపంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు దాతలు తల మేమే ఒక 5000 తల 5000 10000 వేసుకొని 130000 రూపాయలతో అంటే గ్యాదర్ చేసి ఒక డాక్టర్ సమూహంతో మాట్లాడి మొట్టమొదటిసారి కళ్యాణ మండపంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఆ రోజు 500 అనేక రకాల కార్యక్రమాలు చక్కగా చేయడం జరిగింది. ఎవరు నీడ్స్ వాళ్ళకి కావాల్సింది అందించాలి, సపోర్టివ్ ఉండాలంటే ట్రస్ట్ డిసైడ్ తీసుకోవాలి. సేవ అనేది ఎందుకు చెప్పారు డబ్బులు ఉంటాయి ఎందుకు ఆలోచన కాదు అక్కడ చేసి చూపిస్తున్నారు. మీరు నాకు వచ్చినప్పుడు నేను చెప్పా మీరు ఏవైతే అలసిలో ఉన్నాయో తెలుసుకున్నా అవన్నీ చేస్తూ ఉంటాను. 2000 అయితే